హాయ్ గైస్, ఈ వీడియోలో ఏంటంటే మీకు పిహెచ్డి ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా అనేది చూద్దాం. మీకు బెస్ట్ వెబ్సైట్ ఇది, మీకు ఫ్రీ పిక్ ఫర్ యూ .com. దీంట్లో మీకు ఫోటోషాప్ సంబంధించిన పిహెచ్డి ఫైల్స్ ఉంటాయి, మామూలుగా జేపీజీ ఫైల్స్ మనకు వాట్సాప్ సెండ్ చేసుకోవడానికి అవసరం కూడా ఉంటాయి. మీరు ఇది గుడ్ మార్నింగ్ మెసేజెస్ ఉంటాయి కదా, అవన్నీ మీరు దీంట్లో డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా పంపించాలన్నా కూడా సింపుల్గా అయితే ఇక్కడ నుంచి పంపించుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది. దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మీకు సేవ్ బటన్, సేవ్ మీద యాజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు మీ కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ. మీరు ఇంకా చూడాలంటే ఈ సైజ్ ఉంది కదా నెక్స్ట్ బటన్, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మీకు ఏదైతే నచ్చిందో అది సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు గుడ్ నైట్ మెసేజెస్, క్రిస్మస్ ఇమేజెస్, మీకు హ్యాపీ క్రిస్మస్ అనేది చూడండి మీరు కూడా బాగానే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ కానీ మన వాట్సాప్ కోసం కానీ ఇవన్నీ మనం సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు, ఎవరికైనా పంపించుకోవచ్చు. మొబైల్లో చేయాలంటే మీకు కొంచెం మనకు ప్రొఫెషనల్గా అయితే రాదు కాబట్టి మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైనా మీ పేరు కానీ అలాంటివి ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, న్యూ ఇయర్ ఉంది కదా, న్యూ ఇయర్ సైడ్ సంబంధించినవి చాలా ఉన్నాయి. ఇవైతే చూడండి చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా. మీరు మొత్తం చూసుకొని వెబ్సైట్కి వచ్చేసి మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే. ఇవే కాకుండా మీకు పిహెచ్డి టెంప్లెట్స్ కావాలంటే వెడ్డింగ్ సంబంధించిన కానీ బర్త్డే టెంప్లెట్స్ కానీ ఇక్కడ చూడండి, న్యూ పిహెచ్డి టెంప్లెట్స్ అని ఉంది కదా. ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ చూడండి, మీకు సైడ్ డ్రాప్ చేస్తే కింద మీకు సబ్ మెనూస్ వస్తున్నాయి. సబ్ మెనూస్లో మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీకు ఏదైతే కావాలో అది. బర్త్డే కావాలంటే బర్త్డేకి సంబంధించిన టెంప్లెట్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బర్త్డేకి సంబంధించిన టెంప్లెట్స్ ఇవి. ఇక్కడ సైడ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, మీరు దీంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బర్త్డే క్యాలెండర్స్ కావాలంటే క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. క్యాలెండర్స్ ఇక మీరు సింపుల్గా, ఇది పిహెచ్డి ఫైల్స్ ఇవి, మీరు ఫోటోషాప్లో సింపుల్గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవైతే క్యాలెండర్ అయితే ఇలాగ ఉంటుంది. మీరు మీ ఫోటోలో ఎలా అంటే మీరు చేంజ్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఇది ఎలా ఉందో చూడాలంటే ఇక్కడ వీడియోని ప్లే చేయండి. వీడియోని ప్లే చేస్తే మీకు ఎలాంటి డిజైన్స్ ఉన్నాయని మీకు చూపిస్తాయి ఇక్కడ దీంట్లో అయితే. ఓకే, మీరు కిందికి వస్తే ఇక్కడ చూడండి డౌన్లోడ్ బటను, మీరు ఇది ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఇక్కడ చదవండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఎక్స్ట్రా చేస్తే డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రా చేస్తే సరిపోతుంది. దీనికి పాస్వర్డ్ వచ్చేసి ఫ్రీ పిక్ ఫర్ యూ .com. ఇది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రా చేసినప్పుడు, జిప్ ఫైల్ని ఎక్స్ట్రా చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, అక్కడైతే ఈ పాస్వర్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సింపుల్గా ఇది డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ నౌ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వేరే గూగుల్ డ్రైవ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ సైడ్కి చూడండి, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ 2023 క్యాలెండర్ అయితే మీకు చూపిస్తుంది. ఇది 253 MB అవుతుంది అండ్ పిహెచ్డి ఫైల్స్ కాబట్టి కొంచెం సైజ్ అయితే ఉంది. ఓకే, ఈ విధంగా మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా చూడండి, మీరు హ్యాపీ న్యూ ఇయర్ 2023 పిఎన్జీ ఫైల్స్ ఇవంటే మనకు సింపుల్గా సపరేట్ లేయర్స్ అయితే ఉంటాయి వచ్చేసి 2020. మీరు డిజైన్ చేయాలంటే సింపుల్గా దీని నుంచి తీసి దాంట్లో వేసుకుంటే మీకు సింపుల్గా అయితే అవుతుంది, ఇలా అయితే ఉంటుంది. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేయాలన్నా కూడా డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేసి సింపుల్గా డౌన్లోడ్ అయితే అవుతుంది. దీనికి పాస్వర్డ్ కూడా, ఇలాంటి పాస్వర్డ్ కూడా లేదు, సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇక్కడ ఫోటోగ్రఫీకి సంబంధించిన చాలా మటుకు అయితే మీ దీంట్లో అయితే కవర్ అయినవి ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, రీసెంట్ పోస్ట్లు కూడా మేము చూడొచ్చు. ఫోటోగ్రఫీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చూడండి, ఫోటోగ్రఫీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు రీసెంట్గా ఇది డైలీ డైలీ అప్డేట్, ఎవ్రీ 1 అవర్కి అయితే అప్డేట్ అవుతూనే ఉంటుంది. కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు ఈ వెబ్సైట్కి ఎప్పుడైనా మీకు వచ్చి చూసుకోవచ్చు, మీకు కొత్తవి ఏమైతే వచ్చాయి అనేది. మీకు కెమెరాకి సంబంధించిన కానీ, మీకు యాక్సెసరీస్, ఫోన్కి సంబంధించిన యాక్సెసరీస్ ఇవన్నీ అయితే దీంట్లో ఉంటాయి. ఓకే, మీకు సపోజ్ ఇది మీకు ఏదైనా నచ్చితే మీరు డైరెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, కిందికి వస్తే బై నౌ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు బై అయితే చేసుకోవచ్చు. మీరు చూడండి, దీని ప్రాసెస్ ఎంటర్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ రాసింది, మీరు చదువుకోవచ్చు ఎట్లా ఉంటుంది ఏందనేది. ఓకే, హోమ్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి, హోమ్ ఉంది కదా, హోమ్ని క్లిక్ చేస్తే మీకు రీసెంట్ పోస్టులు అనేది దీంట్లో కనబడతాయి. ఓకే, ఇది ఇక్కడ చూడండి, కెమెరా ట్రైప్యాడ్ ఇది టూల్ కిట్ అట్టుంది, ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇవి మీకు బ్యాగ్స్ కానీ మీకు టోటల్ యాక్సెసరీకి సంబంధించిన టోటల్ అయితే దీంట్లో డైలీ 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 1 అవర్కి అయితే అప్డేట్ అవుతూనే ఉంటుంది. మీరు సింపుల్గా ఫ్రీ పిక్ ఫర్ యూ .com మీరు గూగుల్లో ఎంటర్ చేసి డైరెక్ట్ ఈ వెబ్సైట్కి అయితే వస్తారు. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఏ కొత్తగా వచ్చాయి అనేది. ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి, మీరు చూడండి.
ఇక్కడ కింద లోవర్ మోర్ బటన్ ఉంది కదా, లోడ్ మోర్, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇంకా వస్తాయి, ఇంకా చూసుకోవచ్చు. బ్యాగ్ ఉంది ఇక్కడ, మీకు బెస్ట్ ఫోటో కాలేజ్, ఇది పిఎస్డి ఫైల్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఈ పిఎస్డి ఫైల్స్ టెంప్లెట్స్ అయితే మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏమన్నా దీంట్లో అనేది, డిజైన్ ఎట్లుంది అనేది. మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ నేమ్, ఇది ఫైల్ సైజ్ వచ్చేసి 1.2 GB ఉంది. ఇది డైరెక్ట్, దీనికి పాస్వర్డ్ కూడా ఏం లేదు, డైరెక్ట్ డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే, ఇంకా మీరు చాలా ఉన్నాయి దీంట్లో అయితే, మీరు విజిట్ చేసి మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డైలీ డైలీ అప్డేట్ అయితే అవుతూనే ఉంటుంది, అందుకోసం మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, freepicforyou.com, freepicforyou.com అని గూగుల్లో ఎంటర్ చేసి మీకు నచ్చినవన్నీ దీంట్లో అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.